హాయ్ ఫ్రెండ్స్, మనకి ఐబిపిఎస్ నుంచి సిఆర్పీ క్లర్క్స్ 14 ఏదైతే ఉందో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి 6000+ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట, 1 జూలై 2024. ఇంకా దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 21 జూలై 2024 అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. దీనికి సంబంధించి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎవరికైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి 12 నుంచి 17 ఆగస్ట్ 2024 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి 20 ఆగస్ట్ 2024, అలాగే మెయిన్స్ వచ్చేసరికి 20 అక్టోబర్ 2024 అనమాట. ఇంకా ప్రొవిజనల్ అలాట్మెంట్ సంబంధించి 20 ఫైవ్కి అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక మనకి 6128 వేకెన్సీస్కి సంబంధించి ఇవైతే మనకి పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అనమాట. ఈ బ్యాంక్స్కి సంబంధించి మీకు ఇక్కడ ఏ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మీకు ఏజ్ వచ్చేసరికి 20 to 28 ఇయర్స్ అయితే ఉండాలి యాజ్ ఆన్ 1 జూలై 2024 అనమాట. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక ఈ 2 డేట్స్ కలుపుకొని మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 2 జూలై 1996 అలాగే 1 జూలై 2004 అనమాట. దీనికి అదనంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే ఓబీసీ ఎన్సీలు వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 21 జూలై 2024కి మీకు గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీగా పూర్తి అయి ఉండాలన్నమాట. దానికి సంబంధించినటువంటి మార్క్ షీట్ కానీ ఇంకా ప్రొవిజనల్ కానీ ఏదో ఒకటి మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. ఆ యొక్క పర్సంటేజ్ అయితే మనం అప్లికేషన్ ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా ఫీజుకి సంబంధించి ఇక్కడ మనకి 175 రూపీస్ అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా 175 రూపీస్ మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో లాస్ట్లో అయితే మనం పే చేసుకోవచ్చు. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో పైన చెప్పిన వాళ్ళు కాకుండా జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 850 రూపీస్ అయితే మనం పే చేయాలి. ఫ్రెండ్స్, ఇంకా ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మీడియం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంగ్లీషు, హిందీ అండ్ తెలుగులో అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, అలాగే మనం తెలంగాణ స్టేట్ కనుక తీసుకుంటే ఇంగ్లీషు, హిందీతో పాటు మనకి తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో కూడా దీనికి సంబంధించి మనకి 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది అనమాట రాంగ్ ఆన్సర్స్కి. అలాగే ఫ్రెండ్స్, మనకి ఐబీపీఎస్సీకి సంబంధించి సిఆర్పి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ క్లర్క్స్ అనమాట 14 ఏదైతే ఉందో దానికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట, అఫీషియల్ లింక్. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. నేను గతంలో చేసుకున్నప్పటికీ కూడా దేనికి దానికే అనమాట, మీరు ఫ్రెష్గా అయితే ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టోటల్గా 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరిగా మనకి ఫీల్డ్స్ అన్నీ కూడా ఫిల్ అవుట్ చేసుకోవాలన్నమాట, మ్యాండేటరీ ఫీల్డ్స్. మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ మనం ఫిల్ అవుట్ చేయాలి. అలాగే ప్రివ్యూ చెక్ చేసుకోవాలి, అప్లోడ్స్ సెక్షన్ అనమాట. అలాగే ఇక్కడ మనకి పేమెంట్ అనేది లాస్ట్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో మొదట మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో యాజ్ పర్ ఐడి ప్రూఫ్ కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేయాలి. మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు కనుక ఫుల్ నేమ్ ఉంటే కనుక ఇక్కడే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి మాత్రం స్టార్ మార్క్ ఉంది, దీనికి లేదనమాట. సో మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ ఎబో ఉంటే కనుక ఈ విధంగా ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ చూపిస్తారు, జాగ్రత్తగా చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఐబీపీఎస్లో ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. మీరు ఎడిట్ చేసుకునే దానికి, మోడిఫై చేసుకునే దానికి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీకు ఛాన్స్ ఉండదు. జాగ్రత్తగా అన్ని ఫీల్డ్స్ 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు ముందుకైతే వెళ్ళాలి. మీ యొక్క 10-డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, అదైతే కన్ఫర్మ్ చేయాలి సెకండ్ టైం. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే మీకు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఆప్షన్లు అనమాట, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి, వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నది. ఇక్కడ జీమెయిల్ ఏంటి అనేది మీ యొక్క డొమైన్ అనేది, ఇక్కడ మీ యొక్క డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. పైన ఎంటర్ చేసిన ఈమెయిల్ ఏదైతే ఉందో విత్ డొమైన్ కింద ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ మనకి సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది సెకండ్ ట్యాబ్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ ట్యాబ్, ఇక్కడ మీ యొక్క ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయిందనమాట. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు, మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి, వచ్చాక మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఈ ట్యాబ్లో మనం ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలి, అలాగే జేపీజీ ఫార్మాట్, అలాగే మీ యొక్క లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ కూడా ఇక్కడ చేసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్, ఇక్కడ బ్రౌజ్ అనేది దీని మీద క్లిక్ చేసి మొదట ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత మీరు వెబ్ క్యామ్ ముందు ఇక్కడ ఏదైతే ఉందో దాని మీద దాని ముందు కూర్చొని ఇక్కడికి ఇది ఫోటో అయితే క్యాప్చర్ చేసుకోవాలి. మీ ఫోటో దానికి ఎదురుగా మీ యొక్క ఫేస్ అనేది దానికి ఆపోజిట్లో పెట్టుకొని ఎదురుగా ఇక్కడ క్యాప్చర్ ఫోటో దీని మీద క్లిక్ చేస్తే ఆ ఫోటో అయితే ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. దానికన్నా ముందు టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫోటో అప్లోడ్ చేసి క్యాప్చర్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. బ్రౌజర్ ఉంది దీని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి బ్రౌజర్ అని చెప్పేసి. ఆ యొక్క ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది టిక్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫోటోగ్రాఫర్కి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. మనకి 4.5 సెంటీమీటర్స్ × 3.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. లైట్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఉండేలా చూసుకొని రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే మీరు 20-50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా సిగ్నేచర్కి సంబంధించి కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని మీరు రెగ్యులర్గా ఎలా చేస్తారో ఆ విధంగా అనమాట 10-20 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అది అప్లోడ్ చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది థర్డ్ ట్యాబ్ అనమాట, డీటెయిల్స్ ట్యాబ్లో అవుతుంది. ఇక్కడ మీ కేటగిరీ ఏదైతే ఉందో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీ అంటే నాన్ క్రీమీ లేయర్ లేకపోతే ఎస్సీను ఎస్టీను సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇదైతే మనకి తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే మనకి ఉండదు కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో అది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇంకా సబ్ టైపు దానికి సంబంధించినవన్నీ మెన్షన్ చేసుకోవాలి. ఇంకా కూడా 2016 ప్రకారం ఎవరైతే ఆ యొక్క డిజబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్ మాత్రం పైన నో, ఇక్కడ ఇది నో అనమాట. మిగతా కాలమ్స్ అన్ని మనకి అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్, ఇంకా 1984 రైట్స్ విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి. జనరల్ క్యాండిడేట్స్ అందరూ నో పెట్టుకోవాలన్నమాట. మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డూ యూ బిలాంగ్స్ టు ఎలియస్ మైనార్టీ కమ్యూనిటీ, ఇక్కడ హిందూ కాకుండా అదర్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఈ యొక్క మైనార్టీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అయితే వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. హిందూ పెడితే మాత్రం ఇక్కడ నో పెట్టాలన్నమాట. మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా డిజబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏమైనా ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే దాని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా కూడా ఆర్ యూ ఏ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్ అనమాట. ఇది కూడాను ఆ యొక్క సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ యొక్క డిఫెన్స్ పర్సనల్ దానికి సంబంధించిన వాళ్ళు అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా కిందకు వచ్చేయాలి. ఇక్కడ మనకి ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో డైవర్స్డ్ ఉమెన్, ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఎవరైనా ఉంటే కనుక రీమ్యారేజ్ చేసుకోకుండా ఉన్నటువంటి ఆ యొక్క ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక రిలాక్సేషన్ ఏదైనా కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ ద సిడబ్ల్యూ లేదంటే సిఆర్పి ఫర్ క్లరికల్ క్యాడర్ ఎర్లియర్, మీరు గతంలో కనుక ఈ సిఆర్పి కానీ సిడబ్ల్యూఈకి సంబంధించి ఎగ్జామ్స్ ఏదైనా కనుక మీరు అపేర్ అయి ఉంటే కనుక ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక అవి 102 ఏంటనే ఇదైతే మనకి 14 అనమాట. గతంలో మనకి 13 అయితే అయిపోయినాయి. సపోజ్ మీరు 1 మెన్షన్ చేస్తే ఇలా పెట్టాలన్నమాట. ఇక్కడ 2 మెన్షన్ చేస్తే కనుక మీరు ఆ 2 కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మీకు 2-3 ఉన్నప్పుడు మీరు కంట్రోల్ బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఇవన్నీ సెలెక్ట్ అవుతాయి అన్నమాట. మీరు ఏవే అపియర్ అయ్యారు, సపోజ్ మీరు 3-4 ఉన్నాయి అనుకోండి మీకు, అప్పుడు కంట్రోల్ బటన్ అలాగే ప్రెస్ చేసి మీరు అన్ని కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు దేనికి దేనికి అపియర్ అయ్యారు అనేది, లేదు మీరు ఫ్రెష్గా కనుక ఇప్పుడు రాస్తూ ఉంటే కనుక ఇక్కడ నో పెట్టేసుకోవచ్చు, కిందకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ ఒకటి అయితే ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే వేకెన్సీస్ ఆఫ్ స్టేట్ యూఆర్ అప్లయింగ్ ఫర్, ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏ స్టేట్ అగెన్స్ట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేయాలనుకున్నారో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏదనేది మీరు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి లోకల్ లాంగ్వేజ్ సంబంధించి రీడింగ్ రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్ కెపాసిటీ అయితే ఉండాలన్నమాట ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఆ పార్టిసిపేటింగ్ బ్యాంక్ విల్ ఆల్సో అసర్టైన్ ప్రొఫిషియన్సీ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ రీడింగ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ ఆఫ్ ద స్టేట్ ఫర్ ద ప్రొవిజనల్ అలాటెడ్ క్యాండిడేట్స్ అనమాట. వాళ్ళకైతే ఆ యొక్క అవసరం అయితే ఉంటుందన్నమాట. మీరు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట, అనంతపురం, ఏలూరు, గుంటూరు, అలాగే కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇవైతే వచ్చాయన్నమాట ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అలాగే మీరు కనుక ఇక్కడ తెలంగాణ కనుక సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ అనమాట ఇవన్నీ వచ్చాయన్నమాట. మీరు ఇవైతే సెలెక్ట్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకున్నారు ప్రిలిమ్స్ అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మెయిన్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం అయితే వచ్చాయి. అలాగే ఇక్కడ తెలంగాణకి సంబంధించి కూడా మనకి
ఇక్కడ మెయిన్స్లో హైదరాబాద్ సికింద్రాబాద్ అలాగే కరీంనగర్ అయితే వచ్చాయి అన్నమాట. మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఐడీ ప్రూఫ్ అనమాట, మీరు ఏ ఐడి అయితే ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. పాన్ కార్డు, పాస్పోర్ట్, ఇంకా కూడా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్లు అవి, ఇంకా కూడా ఫోటో అలా ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై ద గెజెటెడ్ ఆఫీసర్, అలాగే ఆధార్ కార్డు, ఈ ఆధార్, ఎన్రోల్ ఐడి ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ తీసుకో. అయితే దీంట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క నేమ్ అనేది అప్లికేషన్లో ఉన్నటువంటి నేమ్, డేట్ ఆఫ్ బర్త్తో వాటి ఏదైతే మ్యాచ్ అవుతున్నదో వాటిని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకుంటే తర్వాత మీకు ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుంది అన్నమాట. సో అదే సెలెక్ట్ అయితే చేసుకో. సపోజ్ మీ పాన్ కార్డు సెలెక్ట్ చేసుకుని నేను నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ అనమాట, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి అయితే హిందీ ఇంగ్లీష్తో పాటు మనకి తెలుగు ఉర్దూ కూడా ఉంటుంది అనమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకొని దాంట్లో ఎగ్జామ్ అయితే మీరు రాసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు. మొదట డే మంత్, తర్వాత ఇయర్ అయితే మీరు ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఏజ్ అయితే ఫస్ట్ July 2024 ఇక్కడ చూపెడతారు, జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు జెండర్ మేల్ ఆ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి, బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి, దీనికి స్టార్ మార్క్ అయితే లేదనమాట. అయినా అక్కడ అడిగారు కాబట్టి ఉంటే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. పాన్ కార్డు నెంబర్ ఉంటే పాన్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. మీరు ట్విన్ బ్రదర్ సిస్టర్ అయి ఉంటే కనుక ఎస్పెట్టల్ అని కానీ వాళ్ళకి ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి కవలలకి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎస్పెట్టల్. ఎస్పెట్టి వాళ్ళు మేల్ ఆ ఫీమేల్ వాళ్ళ యొక్క నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి, నో బెర్త్ అవసరమైతే లేదనమాట. ఇంకా మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడో అన్మ్యారీడో, వీడోనో వీడోరా, ఇంకా డైవర్సల్, ఇంకా జ్యుడిషియల్ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే మెన్షన్ చేసుకోవాలన్నమాట డాక్యుమెంట్స్ ప్రకారం. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు మెన్షన్ చేసుకోవాలి. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా వస్తాయి. ఇంకా ఇది కనుక డిఫరెంట్ అయితే కనుక మీ ఈ కాలమ్స్ కూడా టిక్ ఆన్ చేయకుండా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా జిఎస్టీ ఇన్వాయిసింగ్ కోసం ఇక్కడ మీరు కరస్పాండెన్స్ అడ్రస్ కావాలంటే కరస్పాండెన్స్ అడ్రస్ లేదంటే పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సంబంధించి 175 రూపీస్ అయితే ఫీ చూపిస్తున్నారు, జనరల్ క్యాండిడేట్స్కి 850 రూపీస్ అయితే చూపిస్తారు. లాస్ట్ స్టెప్లో అయితే మీరు ఫీజు పే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు కాలమ్స్ ఏదైనా ఫిల్ చేయాల్సిన ఏదైనా ఉంటే మనకి ఇక్కడ రెడ్ మార్క్ అయితే చూపిస్తుంది అనమాట. అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత, వ్యాలిడేట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి థర్డ్ ట్యాబ్లో ఈక్యూ కాలం అనమాట, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడైతే ఫిల్ అవుట్ చేసుకోవాలి. యాజ్ ఆన్ 21 జూలై 2024కి మీకు గ్రాడ్యుయేషన్ అయితే కావాలన్నమాట. ఆ యొక్క మార్క్ షీట్ కానీ ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ లేకపోతే మన ఒరిజినల్ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి డేట్ అనేది 21 జూలై 2024 ఏదైనా దానికన్నా ముందు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇక్కడ అయితే నోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ పర్సంటేజ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. మీకు 54.99 ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింటే కనుక మీరు 60% వేయకూడదు అనమాట. మీరు యాస్టీజ్గా 54.99 మాత్రమే వేయాలి. అలాగే ఇక్కడ మనకి అలాగే మీకు కనుక 59.99 వస్తే కనుక 60% వేయకూడదు అనమాట, 59.99 మాత్రమే వేయాలి. అలాగే 54.99 వస్తే మీరు 55 అనేది ఎంటర్ చేయకూడదు, యాస్టీజ్గా 54.99 యాస్టీజ్గా ఎంటర్ చేయాలంటే రౌండ్ ఆఫ్ చేయకూడదు అని అర్థం అనమాట. కిందకి రావాలి, గ్రాడ్యుయేషన్ అనమాట. ఇక్కడ మనకి బ్యాచులర్ ఆఫ్ సైన్స్, కామర్స్, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్, బీసీఏ ఇచ్చారు, బీఫార్మ్, బీఆర్క్, లా, సిఏ ఇలా అన్నీ ఇచ్చారనమాట. దీంట్లో లేని గ్రాడ్యుయేషన్ మీరు ఏదైనా చేసుకుంటే అదర్స్ అయితే తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే మీరు ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అనమాట, నేను బీకామ్ ఇస్తే బీకామ్ ఒకటే వచ్చింది, అదే ఇంకా వేరేది ఏదన్నా మీరు సపోజ్ బీటెక్ అదే కనుక సెలెక్ట్ చేసుకుంటే కనుక సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ అదే సెలెక్ట్ అయితే ఇలాగ చేసుకోవాలన్నమాట. ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట, మీరు ఎప్పుడైతే ఆ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారు మంత్ ఇయర్ అండ్ డేట్ ఆఫ్ మీ యొక్క మార్క్స్ మెమోస్ ప్రకారం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇక పర్సంటేజ్ మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది ఎంటర్ అయితే డైరెక్ట్గా చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా మీ సీజీపీఏ సిస్టమ్లో ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఆ యొక్క సీజీపీఏని పర్సంటేజ్లోకి మార్చుకోవాలన్నమాట. మీ యొక్క కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు దానికి సంబంధించినటువంటి కన్వర్షన్ ఫార్ములా అయితే ఇవ్వడం జరుగుతుంది. అదైతే మీకు వీళ్ళు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ టైంలో అయితే మీకు వాళ్ళకి అయితే మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ వరకు మీరు ఆ యొక్క ఫార్ములా ప్రకారం ఎంటర్ చేస్తే పర్సంటేజ్ సరిపోతుంది అనమాట. ఇంకా ఫస్ట్ లాస్ సెకండ్ లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే మీకు కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఏదైనా మీరు చేస్తుంటే ఎంఈ ఎంటెక్ కానీ ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ ఇలాగా
ఎంబీఏ కానీ సెలెక్ట్ అయితే చేసుకుని ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే అవసరమైతే లేదనమాట. గ్రాడ్యుయేషన్ మాత్రం కంపల్సరిగా మీరు ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలన్నమాట. ఇంకా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట, మీకు మీకు ఉన్నటువంటి కంప్యూటర్ లిటరసీ గురించి అడుగుతున్నారు, మీరు ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎస్ పెడితే కనుక మీ సర్టిఫికేట్ ఉన్నదా, లేదా డిప్లొమా చేశారా, లేకపోతే డిగ్రీ ఉన్నదా, లేకపోతే హై స్కూల్ స్టడీలో మీరు ఒక సబ్జెక్టుగా కంప్యూటర్ చదువుకున్నారని అడుగుతున్నారనమాట. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే కనుక మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీ ప్రజెంట్ వర్క్ చేస్తామంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్, ఇంకా ఇక డిజిగ్నేషన్, ఏ పోస్ట్ చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఇవన్నీ మెన్షన్ చేసుకోవాలి. మీకు కనుక ఎక్కువ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ యాడ్ మోర్ రోస్ అంటే మీకు అడిషనల్ రోస్ అయితే కాలమ్స్ కూడా వస్తాయన్నమాట, ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అసలు మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇవన్నీ కూడాను ఇవన్నీ ఎంటర్ చేయకూడదు అనమాట. ప్రజెంట్ వర్కింగ్ కూడా మీ దీన్ని ఇవన్నీ కూడా టచ్ అయితే చేయకూడదు అనమాట, మీకు ఎర్రర్ అయితే వస్తాయి తర్వాత. సో కిందకైతే రావాలి. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ కాలం మొత్తం పూర్తిగా వదిలేసి కిందకి రావాలన్నమాట. పెట్ అంటే మనకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ అలాగే మైనార్టీ కమ్యూనిటీ స్టేటస్ ఎవరికైతే ఉన్నదో, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఇంకా కూడా డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడాను ఫ్రీగా అయితే వీళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మీకు కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే కనుక మీరు ఎక్కడ కావాలనేది ఇక్కడ లిస్ట్ అయితే వస్తుంది, ఆ యొక్క సెంటర్లో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ట్రైనింగ్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అన్ని స్టేట్స్లో కూడా ఇది ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్ డిటెన్షన్, మీ మీద ఏదైనా కేసెస్ పెండింగ్ ఏదైనా ఉన్నాయని అడుగుతున్నారనమాట. జనరల్గా ఎవరు ఉండవు కాబట్టి నో పెట్టుకోవచ్చు. కిందకి రావాలి. లాంగ్వేజెస్ అనమాట, ఇక్కడ ఇంగ్లీషు, హిందీ, అలాగే ఇక్కడ అదర్ అని ఇచ్చారు. ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి రీడ్ రైట్ స్పీక్, అలాగే హిందీ కూడా మీకు వచ్చి ఉంటే పెట్టుకోవచ్చు. ఇంకా అదర్ లాంగ్వేజెస్లో మనం తెలుగు వచ్చు కాబట్టి మనం తెలుగు అయితే పెట్టుకోవచ్చు. రీడ్ రైట్ స్పీక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని ఉంది, ఇలాగ చేసుకొని ఫ్రెండ్స్ ఇలాగ చేసుకొని వెరిఫై సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓకే అని చెప్పేసి మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ అన్నీ వస్తాయన్నమాట. అన్ని టిక్ ఆన్ చేసుకోవచ్చు మీరు, అన్ని టిక్ ఆన్ చేసుకొని మీకు దేనికైతే ప్రిఫరెన్స్ మీరు ఎక్కువ ఇవ్వాలనుకున్నా, సపోజ్ మీరు ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మీరు మొదట ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే దీన్ని పట్టుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా దీన్ని చేంజ్ చేసుకొని మీరు ఎన్ని సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కింద కావాలంటే కిందకి, పైకి కావాలంటే పైకి, మీరు ఎలాగైనా కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఈ స్టెప్లో మనకి ప్రివ్యూ అయితే కనపడుతుంది, మనం చెక్ చేసుకోవాలన్నమాట అన్ని డీటెయిల్స్ కానీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని. మీకు ఏదైనా ఎర్రర్స్ ఉంటే కనుక, అంటే మిస్టేక్స్ ఏదైనా ఉంటే కనుక దాన్ని మార్చుకోవాలనుకుంటే బ్యాక్ అనే బటన్ ఉంది, బ్యాక్ వెళ్ళిపోయి జాగ్రత్తగా అన్నీ కూడా మోడిఫై చేసుకుని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి అగ్రీ అని చెప్పేసి. ఎందుకంటే మనకి కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నమాట. సో మీరు జాగ్రత్తగా బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకుని ఒకటి రెండు సార్లు ఇక్కడ అగ్రీ అనాలి. మీ నేమ్ కనుక ఇక్కడ ఈ ఐడి ప్రూఫ్తో మ్యాచ్ అయ్యి అన్ని పర్ఫెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేసుకోవాలి. ఈ మూడో ఆప్షన్ ఏంటంటే ఎవరైనా కనుక నేమ్ చేంజ్ చేసుకుని ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ప్రొవైడ్ చేస్తానని చెప్పి టిక్ మార్క్ పెట్టుకోవాలి. లేని వాళ్ళకి అవసరం లేదన్నమాట. కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత నేమ్ మారుతుంది, వాళ్ళకి అఫిడవిట్ కానీ లేదంటే కనుక మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ ఏదైనా నేమ్ చేంజ్ అయినది వాళ్ళు ప్రూఫ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ టిక్ ఆన్ చేసుకోవాలి. ప్రూఫ్ లేని వాళ్ళు మాత్రమైతే ఇది టిక్ ఆన్ చేసుకోకుండా ఈ రెండు టిక్ ఆన్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ రిజిస్ట్రేషన్ అంటే ఎలాగైతే వస్తుంది, నో చేంజెస్ ఆర్ ఇదని వస్తుంది అనమాట, పర్మిటెడ్ అని చెప్పేసి. మీకు తర్వాత ఎడిట్ ఆప్షన్ లేదు, జాగ్రత్తగా చెక్ చేసుకొని తర్వాత మాత్రమే మీరు ఓకే అయితే చేసుకోవాలి. ఆర్ షూర్ అంటున్నారు, ఓకే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్స్ ట్యాబ్లో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి ఇది. తర్వాత ఇక్కడ మనకి వచ్చేసరికి సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఆ ఇంప్రెషన్ వేసుకొని దానిని ఒక జేపీజీ ఫార్మాట్లో 20-50 KB మధ్య 3x3 cm అలా ఉండేలాగా చూసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కింద మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అది ఒక వైట్ పేపర్ మీద ఒక బ్లాక్ ఇంక్తో మీరు చేతితో రాసుకొని అదైతే మనం 50-100 KB మధ్య జేపీజీ ఫార్మాట్లో అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్, వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఇక్కడ ఐ కామా మీ యొక్క నేమ్ రాసుకొని కామా పెట్టి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్ ట్రూ అండ్ వ్యాలిడ్ ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇదైతే మనకి 54 pages ఇవ్వడం జరుగుతుంది. దీనిని యాజ్ టీజ్గా మీరు
రాసి అంతవరకు స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే 6th ట్యాబ్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట, పేమెంట్ ట్యాబ్. ఇక్కడ ఫీజు అయితే చూపిస్తున్నారు. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 175, మిగతా వాళ్ళకి 850 రూపీస్ అనమాట. ఇక్కడ క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ అంటే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని వచ్చింది పేమెంట్ కోసం. పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, మల్టిపుల్ ఆప్షన్స్. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అలాగే క్యూఆర్ యూపీఐ కూడా ఉన్నాయన్నమాట. మీకు అవైలబుల్ ఆ యొక్క కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ లాగిన్ అయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. దానికోసం మనకి ఇక్కడ లాస్ట్ డేట్ అయితే 5th August 2024 దాకా ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపల మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 6128 క్లర్క్స్ ఏదైతే ఉన్నాయో సిఆర్పి ఐబీపీఎస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్.